తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే చంద్రబాబుపై కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలి కొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్ళొచ్చారని, అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని బాలకృష్ణ చెప్పారు. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా, ఛార్జిషీట్ ఎందుకు చేయలేదు అని బాలకృష్ణ ప్రశ్నించారు. లేకుండా ఎటువంటి అంటే చట్టాలను కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి ఒక నేరాన్ని సృష్టించి అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ఒక బ్రాండ్. మేము మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటే ఆయన గురించి ఇవాళ ఒక ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అంటే చూసి ఓర్వలేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక దిగ ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ పూర్వాప ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ, యువతకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి, యువతరం, యువకులు, అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో, ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధి, అక్కడ ఎన్నో విద్యాసంస్థలు అంటే ఐఐటి కానివ్వండి లేకపోతే కేంద్ర విద్యాలయం కానివ్వండి, అటు మహిళా ఐఐటి మన పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యాసంస్థలు తీసుకురావడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మనం పూర్వాపాలకి వెళ్తే 2013లో గుజరాత్లోనే ఇది చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తర్వాత 2018లో ఇక్కడ MOU సైన్ చేయడం. అంటే ఇక్కడ ఏంటని ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం, సీఎం ఈజ్ ఎ పాలసీ మేకర్, ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని సీల్ లైన్ చేసేది కింద సెక్రటరీలు, దాంట్లో